ఎందుకమ్మా ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇటు ఇటు చూడు, మాట్లాడదా అమ్మా. అమ్మా ఇటు చూడమ్మా, మంత్రి గారు కాల్వ శ్రీనివాస్ స్వామి గారికి ప్రత్యేకంగా మన డిఆర్ మండల్ ఐసిడిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మనము 2014 నుంచి వాళ్ళ ప్రభుత్వము మనకు ఏ ప్రభుత్వము చేసింది లేదు. రెండవ విడతగా గానీ మనకు వేతనాలు పెంపు చేసేదానికి మనం కడపడిన అన్నం తింటున్నాము. మనం అన్నం తింటున్నామంటే కనుక అని చెప్పొచ్చు. మరే రాబోయే కాలం కూడా వాళ్లే. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది, అది చెప్పలేకపోతున్నాను. ఏ ప్రభుత్వము మనకు 2 సార్లు ఇట చేసిందే లేదు. ఒకప్పుడు మనము 100లో తీసుకునే వాళ్ళము, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మనము 1000లో తీసుకుంటున్నామంటే చాలా సంతోషకరం. మాకు చాలా మన పేద కుటుంబాలన్నీ బాగుపడుతున్నాయంటే ఒకే ఒక తెలుగుదేశం పార్టీకి అని నేను హామీ ఇస్తున్నాను. చెప్పే కూడా అంత సంతోషం అయ్యి చెప్పలేకపోతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను సార్. ఏ పార్టీ మాకు ఇట్లా చేయలేదు సార్. మీ 5 ఏళ్ల పరిధిలో మాకు 2 సార్లు చేసిన ఘనత అంటే ఒక తెలుగుదేశం పార్టీ అదే పదే చెప్తున్నాను సార్. ఈరోజు పని మేడం గారు వచ్చిన వెంటనే మనకు వేతనాల పెంపు అయిందంటే కాకపోతే తెలుగుదేశం పార్టీనే మనకు సహకరిస్తుందని నేను 100 సార్లు ఆశించి నాకు చాలా ఆశ చాలా సంతోషం అయిపోయింది మేడం. ఏ ఒక్కరు 2 సార్లు చేసినా ఇదే లేదు సార్ వాళ్ళు. వందలు ముందుగా ఇంకా ఇట్లే మా పనితీరు గురించి ఇంకా ఎక్కువ చేయాలని కూడా ఆశిస్తూ మేము సంపూర్ణ మద్దతు పలుకుతామని. ఎందుకంటే ఏ పార్టీ మాకు ఇట్లా చేయలేదు సార్. మాకు మీ 5 ఏళ్ల పరిధిలో 2 సార్లు పెంపు చేశారంటే ఈ ఒక్క తెలుగుదేశం పార్టీకే వర్తిస్తుందని నేను ఆవిస్తూ చెప్తున్నాను సార్. మా పేద కుటుంబాలన్నీ మీకే ఇది చేశామని కూడా చెప్తున్నాను. అందరికీ పేరు పేరు నమస్కారాలు అమ్మా. చాలా సంతోషం, మీరందరూ ఒక మంచి ఆనందకరమైన రోజు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అందులోనూ సహజంగా ఒక తల్లికి ఒక చిన్న పాప ఉంటే లాలించడం కానీ ఆడించడం కానీ చాలా కష్టం. ఇద్దరు పిల్లలు ఉంటే అత్త కోడళ్ళు ఇద్దరు ఆడించుకుంటే కష్టం. కానీ మీరు ఇంతమందిని ఊర్లో పిల్లలు ఆ పిల్లలందరినీ కూడా మీ సొంత బిడ్డల్లాగా సొంత కుటుంబంలాగా భావించి కష్టపడతా ఉన్నారు కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ మీద ప్రత్యేకమైన అభిమానం. మాకు తెలిసి ఏ యూనియన్ వాళ్ళు కూడా ఇంత డిమాండ్లు పెట్టలే, కానీ ఎవరు అడగకపోయినా చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న శ్రమను గుర్తించి ఇంతమంది పిల్లలకు, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పిల్లల పెంపకం అనేది చాలా ముఖ్యమైనది. చిన్న వయసులో వాళ్ళందరూ మీ చేతుల్లోకి వస్తున్నారు, మీ ద్వారా మీ చేతుల మీద పెరుగుతూ ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్చుకునే దానికి తొలి అడుగు మీతోనే వేస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక మంచి పవిత్రమైన బాధ్యతను మీరు ఎంతో
బాగా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంగన్వాడీల నిర్వహణలో దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉంది. అట్లాంటి ఒక అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో క్రియాశీల భూమిక పోషిస్తున్న మరి టీచర్లు కానీ ఆయాలు కానీ వర్కర్లు కానీ వీళ్ళందరూ ఆనందంగా ఉండాలి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళు మిగతా పిల్లల్ని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో మీకు మీరు అడగనంత డబ్బులు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరు మీ పిల్లలు ఆనందంగా ఉంటూ అందరి పిల్లలను కూడా మరి జాగ్రత్తగా సంరక్షిస్తూ వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు వచ్చేదానికి బలమైన పునాదులు మీరే వేయాలని మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ ఆనందంలో నాకు కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను.